हाई फ्रेंड्स वेलकम बैक टू शर्म व्लॉग्स। राबोये कथ चाला चाला इंट्रेस्टिंग उंडबोतुंदी। लास्ट वरकु अयिते चूसे लाइक चेयंडी कामेंट कूडा चेयंडी। फ्रेंड्स मीरंता सपोर्ट चेस्तारनेते अनुकुंटुन्नानु। मन रेग्युलर फॉलोवर्स एवरैते उन्नारो वाळ्ळंदरू कामेंट सेक्षन लो कामेंट चेयंडी मीरेमनुकुंटुन्नारो असला स्टोरी एला उंदनेदी। मनमैते कथलोकैते वेळ्ळिपोदाम। कथलोकि वेळ्ळते इक एंजल चेप्तू उंटुंदि कदा चाला एळ्ळ नुंचि नाकु ऋषि तेलुसनि जगति मेडम अडिगिते इक ओक्कसारिगा एंजल चेप्पिन विषयालु विनि जगति ధర షాక్ అయిపోయి పైకి లేసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారన్నమాట। ఇక ఏంటి నువ్వు చెప్పేది ఏంజెల్ అని అనగానే ఒక్కసారిగా అవును కొన్నేళ్ల క్రితం కత్తిపోటుతో కొన ఊపిరితో ఉన్న ఋషిని నేను కాపాడుకున్నాను, అసలు దేవుడు నన్ను అందుకనే కావాలి, ఋషి మళ్ళీ నాకు కనిపించేలా చేశాడు అని చెప్పేసి అసలు జరిగిందంతా చెప్తూ ఉంటుంది। అప్పుడు వస్తారా క్లియర్గా చెప్పు ఏంజెల్ అనేసి అంటే, 3 ఏళ్ల క్రితం డిసెంబర్ 24, 26 నాకు ఋషి కనిపించాడు, ఆ తర్వాత 3 డేస్కి నాకు ఫోన్ వచ్చింది, నేను నా విజిటింగ్ కార్డు ఇచ్చాను, ఆ రోజు నాకు చాలా పని ఉంది అందువల్ల మళ్ళీ కలుద్దామని విజిటింగ్ కార్డు ఇచ్చాను, ఇక డాక్టర్స్ నాకు ఫోన్ చేశారు 3 డేస్ తర్వాత, ఈ పేషెంట్ మీకు తెలుసా ఇక్కడ మీ విజిటింగ్ కార్డు ఉంది అంటే, అవును ఋషి నా ఫ్రెండే తెలుసు అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రమ్మండి అని చెప్పేసి అన్నారు। ఇక నేను అక్కడికి వెళ్తే కొనవూపిరితో ఉన్న ఋషి ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు, ముందు ఋషికి ఆపరేషన్ చేసి బతికించండి అని చెప్పేసి ఇక నేను చెప్పాను। ఇక ఆ రోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో, ఋషికి ఏం కాకూడదని నా ఋషిని నేను కాపాడుకున్నాను అనేసి చెప్తూ ఉంటుంది। ఈ క్యారెక్టర్ నా ఋషి దాకా వెళ్ళిందంటే ఇంకే మార్చకుండా ఒక ఫ్రెండ్ లాగానే ఉంటే బాగుండు, మీరేమనుకుంటున్నారో చెప్పండి। ఇక ఇలా అనేసరికి ఏ హాస్పిటల్ వస్తుందో అని చెప్పేసి వస్తారు అడుగుతూ ఉంటుంది। ఇక అప్పుడే చెప్తుంది అదే హాస్పిటల్లో అదే రోజు సుమిత్ర చనిపోతుంది కదా, ఇక అప్పుడు జరిగిందంతా వస్తారా అయితే ఇక కళ్ళ ముందు ఉంటుందన్నమాట। అంటే ఆ రోజు ఒక కత్తిపోటు పొడిచిన ఒక కేసు అయితే వచ్చింది, డాక్టర్స్ అయితే అసలు ఆ రోజు అడ్మిట్ చేయొద్దు, అసలు ఇలాంటి కేసులు పోలీసులు గొడవలు అవుతాయి, ట్రీట్మెంట్ వద్దు అని అంటే అప్పుడు ఎన్ఓసి మీద వస్తుందారి సైన్ పెట్టి ఈ పేషెంట్కి సంబంధించి అన్ని విషయాలు నాకు ఫోన్ చేయండి అన్నది। బ్రాస్లెట్ ఇది ఋషి సార్ బ్రాస్లెటే కదా అన్నట్టుగా దగ్గరగా వెళ్ళబోతూ ఉంటే, మేడం మీ అమ్మగారు చనిపోయారు అనేసరికి వెనక్కి వెళ్తుంది కదా, ఇక అదంతా గుర్తు చేసుకొని నా ఋషి సార్ని ఆ రోజు నేనేనా దగ్గరుండా అలా చేసుకున్నాను అని చెప్పేసి బాధపడిపోతూ ఇక ఏంజల్ని హగ్ చేసుకొని చాలా చాలా థ్యాంక్స్ అనేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది। ఏమైంది వస్తారా ఎందుకలా చేస్తున్నావు అని అంటే, ఋషి సార్ని కాపాడావు కదా అందుకని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జగతి మేడం కూడా చాలా ఎమోషనల్తో నువ్వు మంచి పని చేసావు ఋషి ప్రాణాలు కాపాడావు అంటే, అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఏం బాండింగ్ ఉంది మీ అందరి మధ్య, ఒకళ్ళనొకళ్ళు ఇలా ఎంతగా మామూలుగా బాగా సీరియస్ అయిపోతున్నట్టుగా బాగా ఎమోషనల్ అయిపోతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే అలా ఏం లేదు అని చెప్పేసి అంటూ అయితే ఉంటారు। ఇక సరే మేడం గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళంగానే ఇక మహేంద్రకి అయితే జగతి వెళ్ళి చెప్తుంది జరిగిందంతా ఆ రోజు, ఇక ఋషి కత్తిపోటులతో దొరికాడంట ఏంజల్ వాళ్ళకి అని చెప్పంగానే ఎవరు పొడుచుంటారంటే ఇంకెవరు శైలేంద్ర అనే ఋషిని చంపాలని చూస్తున్నాడు అని చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా చంపడానికి ట్రై చేశాడు ఎన్నాళ్ళు కూడా, ఇక ఋషికి ఇక బ్రతికి లేడు చనిపోయాడు అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు అందుకనే కావాలి అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది జగతి మహేంద్ర ఇద్దరు అనుకుంటారు। ఇక్కడ వసుధారా ఋషి రూమ్కి అయితే వెళ్తుంది, ఎందుకు వచ్చావు అన్నట్లయితే ఋషి అయితే చూస్తూ ఉంటాడు చాలా ఎమోషనల్తో వెళ్ళి, ఇక ఋషిని హగ్ చేసుకొని ఏడుస్తూ అయితే ఉంటుంది। ఇక ఋషి చేతుకున్న బ్రాస్లెట్ చూసి ఈ బ్రాస్లెట్నే ఆ రోజు నేను చూశాను, మిమ్మల్ని అనుకున్నాను కూడా కానీ మా అమ్మ చనిపోయిందన్న విషయంలో నేను ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రాలేకపోయానని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంటే ఏమైంది ఏమైంది అనేసి అడుగుతూ ఉన్నా కానీ ఏమి చెప్పదు ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోయి ఇక తన రూమ్లో బాధపడిపోతూ ఉంటుంది। ఇక ఋషి వస్తారు ఎందుకు ఇలా వచ్చింది ఎంతగా ఎమోషనల్ అయి మళ్ళీ వెళ్ళిపోతుంది ఏమై ఉంటుందా అని చెప్పేసి ఇక అంటూ ఉండగా అక్కడికి ఏంజల్ కూడా అయితే వస్తుంది, ఏమైంది వీళ్ళకి ఒక్కొక్కరు ఎంతగా ఫీల్ అయిపోతున్నారంటే నాకు అదే అర్థం కావట్లేదు ఋషి, 3 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఎలా దొరికావో వీళ్ళకి చెప్పాను ఇక దాంతో అని అనగానే ఇక వీళ్ళు షాక్ అయిపోతున్నట్టుగా చేస్తున్నారంటే ఇక వాళ్ళకి తెలియదు కదా ఆ పొజిషన్లో నేను ఉన్నానని చెప్పేసి అందుకనే అని చెప్పేసి ఇక ఋషి అనుకుంటూ ఉంటాడు। ఇక వీళ్ళంతా కూడా ఋషి సార్ని కాపాడింది ఏంజలే అని చెప్పేసి చాలా ఎమోషనల్తో థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో।
ఇక రిషి ఇలా ఉండగానే ఇక మార్నింగ్ అంతా కాలేజ్కి అయితే వెళ్తారు. బోర్డు వాళ్ళకి చెప్పాలి కదా వీళ్ళందరినీ మిషన్ ఎడ్యుకేషన్లో వీళ్ళిద్దరు మళ్ళీ జాయిన్ అవుతున్నారని చెప్పేసి ఈ విషయం కోసం ఇక కాలేజ్కి కూడా రండి అని చెప్పంగానే ఇక వెళుతూ ఉంటారనమాట. ఇక అప్పుడు ఫస్ట్ అటాక్ అయితే అవుతుందన్నమాట. ఇక ఇలా ఫస్ట్ అటాక్ అయినప్పుడు ఇక రిషిని కావాలనే తల మీద కొట్టేసేసరికి ఇక వసుధార రిషి సార్కి అపాయం జరుగుతుందని కారు నుంచి దిగంగానే రౌడీలు ఇలా చేస్తూ ఉండగా మహేంద్ర సార్ జగతి మేడం వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసి ఒక్కసారిగా ఇక అందరినీ ఇక ఫైటింగ్ లాగా అయితే చేస్తూ ఉంటాడు మహేంద్ర. రిషి అయితే స్పృహ కోల్పోయి ఉండగానే ఇక రిషికి ఇక కళ్ళు మీద వాటర్ అలాంటివి జల్లేస్తే ఒక్కసారిగా స్పృహలోకి వస్తారు. ఏమైంది ఏమైంది అనేసి అంటూ ఉంటే మీకేం కాలేదు సార్ అని చెప్పేసి రౌడీస్ వచ్చారు మళ్ళీ అనేసి.